ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న 8 ఏళ్లలోనే దేశం అబ్బురపడేలా తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి బీజేపీ ఓర్వలేకపోతుందని ఈర్ష్య పడుతున్నదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం కుట్రలు చేస్తున్నదన్నారు. తెలంగాణ అభివృద్ధికి దిష్టి తగలకుండా కుర్మదారం కట్టాలన్నారు. సిద్దిపేట పట్టణంలోని టీహెచ్ఆర్ నగర్లో సిద్దిపేట జిల్లా కుర్మ సంఘ భవనం ఫంక్షన్ హాల్ నిర్మాణానికి మంత్రి హరీష్రావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్రావుతో పాటు ఎమ్మెల్సీ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు మల్లీశం, ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్, జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సిద్దిపేటలో తెలంగాణకే ఆదర్శంగా నిలిచేలా కుర్మ భవన్ నిర్మాణం చేసుకుంటున్నామని, దీనికి బీరప్ప కుర్మ భవన్గా నామకరణం చేసుకుందామన్నారు. మూగ జీవాలకు మాటలు నేర్పినా అడవుల్లో దారులు వెతికి క్రూర మూగాల నుంచి కాపాడుకుంటున్నారని ప్రశంసించారు. దొడ్డి కొమరయ్య తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారని గుర్తు చేశారు. కొమరేళ్లి మల్లన్నకు బంగారు కిరీటం చేపిస్తున్నామని, మల్లన్న ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నిజానికి నాకు ఒక సంవత్సరం నుంచి మీ వాళ్ళు కలుస్తా ఉన్నారు. ఏమాయన్నా మరి మేము ఆ బిల్డింగ్ యాదవులకు బాయ్, మరి మా బిల్డింగ్ ఎట్లా అంటే జర్ర టైం ఏంది, మంచి జాగా చూస్తా, మంచి గట్టిస్తా, యాన్నో ఊరవుతల కాదు అని చెప్పి నేను మీకు మాట ఇచ్చిన. మన కుర్మ వాళ్ళు ఎవరు ఒక మంచి పెళ్లి జరపాలన్నా, దావత్ చేయాలన్నా మీకు సకల వసతులతో కూడిన అద్భుతమైన మొత్తం తెలంగాణకి ఆదర్శంగా ఉండే కుర్మ భవనం సిద్దిపేటలో నిర్మాణం అయిపోయింది. దీని పేరు కూడా మీరందరూ ఒప్పుకుంటే బీరప్ప కుర్మ భవన్ సిద్దిపేటగా దీన్ని పేరు కూడా పెట్టుకుందాం. ఓకేనా? బీరప్ప కుర్మ భవనం. మూగ జీవాలకు మాటలు నేర్పినటువంటి జాతి మా కుర్మ జాతి. జీవాలకు మేత కోసం అడవుల్లో దారులు తీసిన జాతి మీద. అందుకే తొలిదశ తెలంగాణ ఉద్యమంలో దొడ్డి కొమరయ్య గారు తెలంగాణ కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి జాతి ఇవాళ మా కుర్మ జాతి. దొడ్డి కొమరయ్య గారు తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. చిన్నకూడూరు మండలం గంగాపూర్ గ్రామ రెడ్డి సంఘం శ్రీ మహంకాళమ్మ బోనాల జాతరలో మంత్రి హరీష్రావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు చంద్రాపూర్ గ్రామంలో పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నకూడూరు మండలం చౌడారం గ్రామ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. అక్కడి నుంచి సిద్దిపేట మున్సిపాలిటీ లింగారెడ్డిపల్లి శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ 16వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. పట్టుదలతో మంచి క్రీడాకారులుగా ఎదిగి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావు ఆకాంక్షించారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట స్పోర్ట్స్ హబ్లో 80 లక్షల రూపాయలతో రూపుదిద్దుకున్న ఫుట్బాల్ స్టేడియంను మంత్రి హరీష్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్పోర్ట్స్ హబ్గా సిద్దిపేటను తీర్చిదిద్దుకుంటున్నామని, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఈ మధ్యకాలంలో ఉపకాయంతో బాధపడుతూ అవస్థలు పడుతున్నారని, ఎదిగే పిల్లలకు క్రీడలు చాలా అవసరమని వివరించారు. వివిధ క్రీడల్లో గెలుపొందిన 1000 మందిని క్రీడాకారులుగా చేసిన కోచ్లను అభినందించారు. అంతకుముందు సిద్దిపేట పట్టణంలోని గాంధీ చౌక్లో నూతన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. శాంతి కపోతాలను ఎగురవేశారు. సో ఈరోజు 1,80,00,000 రూపాయలతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఫుట్బాల్ స్టేడియంను మనం ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ స్టేడియంలో తప్పకుండా ఒక మంచి క్రీడాకారులను, సౌమ్య ఇప్పుడే చెప్పినట్టు మరి ఎలాంటి ఫెసిలిటీ లేకపోయినా ఒక పట్టుదలతో సౌమ్య ఇవాళ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక మంచి క్రీడాకారునిగా వారు రాణిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మన దేశంలో మన రాష్ట్రంలో చూస్తుంటే ఉపకాయం అంటే బరువు బాగా పెరుగుతున్నారు పిల్లలు. పెరగడం మన చేతిలో ఉంటుంది కానీ తగ్గడం చాలా కష్టం. హెల్త్ ఈజ్ వెల్త్, ఎందుకంటే ఆరోగ్యం కంటే మించింది ఇంకోటి ఏముండదు. మరి పిల్లలకు చదువులు ఎంత ముఖ్యమో, ఆస్తులు ఎంత ముఖ్యమో, అంతకంటే ముఖ్యమైనటువంటిది ఆరోగ్యం. అందువల్ల పిల్లల్ని తప్పకుండా వాళ్ళకి నచ్చిన క్రీడల్లో మీరు ఆడించండి.
మన సిద్దిపేటలో అన్ని అందుబాటులో ఉన్నాయి. లాంగ్ టెన్నిస్ ఉంది, షటిల్ కోర్ట్ ఉంది, వాలీబాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, క్రికెట్ స్టేడియం ఉంది, జిమ్ ఉంది, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. సో కానీ దాన్ని ఎంత ఉపయోగించుకుంటాం, ఎంత ఎఫెక్టివ్గా దీన్ని ఉపయోగించుకుంటాం అన్నదే మరి చాలా ముఖ్యమైనటువంటిది. తప్పకుండా స్పోర్ట్స్ను బాగా ప్రోత్సహించండి.